Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో కూర్చుని చంద్రబాబును టెన్షన్ పెడుతున్న పెద్దిరెడ్డి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెరిగిపోతోందట. దీనికి కారణం ఏంటంటే చిరకాల ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని సమాచారం. ఎలాగంటే గడిచిన కొద్ది రోజులుగా మంత్రి కుప్పంలోనే క్యాంప్ చేయడమే, రాబోయే ఎన్నికలలో చంద్రబాబును ఓడించడమే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే వ్యూహాలు పన్నుతున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతటితో ఆగకుండా చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి మీద పెట్టారు. అంతటితో సరిపెట్టుకోకుండా అభ్యర్థి భరత్ను ముందుగానే ప్రకటించేశారు. భరత్ను అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించి ఇప్పటికీ 6 మాసాలవుతోంది. కేవలం అభ్యర్థిగా మాత్రమే ప్రకటించి వదిలేయకుండా భరత్ను ఎమ్మెల్సీగా కూడా ఎంపిక చేశారు. అప్పటి నుండి భరత్ రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలో అన్నీ తానే రెగ్యులర్గా పర్యటిస్తూనే ఉన్నారు. జగన్ కూడా ఒకసారి పర్యటించారు. ఇదంతా సరిపోదన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి కూడా తరచూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మండలం తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నది లేనిది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కొద్ది రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పెద్దిరెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ యాక్టివేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇద్దరూ చిరకాల ప్రత్యర్థులన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలనే కసితో మంత్రి సొంత నియోజకవర్గం పొంగనూరులో తిరిగినట్లే కుప్పంలో కూడా తిరుగుతున్నారు. ఒకవైపు చంద్రబాబు కూడా 2 నెలలకు ఒకసారి కుప్పానికి వస్తున్నారు. వచ్చినప్పుడల్లా 2 రోజులు ఉంటున్నారు. గడిచిన 35 ఏళ్లలో చంద్రబాబు ఎప్పుడూ ఇలాగ కుప్పంలో పర్యటించింది లేదు. ఏడాదికి ఒకసారి వస్తే అదే ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి 2 నెలలకు వచ్చి 2 రోజులు క్యాంప్ చేస్తున్నారంటేనే వాటమి ఎంతగా పెరిగిపోతోందో అర్థమవుతోంది. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.